సో మీ అందరికి తెలిసిందే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా, అంటే ఇప్పుడు మేము ఇప్పుడు అవుతున్న జనరేషన్ వై జనరేషన్ జెడ్ జనరేషన్ యూత్ యుఎన్ఓ ప్రకారం అవుతుంది. సో ఈ వై జనరేషన్ జెడ్ జనరేషన్ యూత్ వాళ్ళ నాలెడ్జ్ కోసం కానీ, వాళ్ళ ఆటవిడుపు కోసం కానీ, వాళ్ళ జ్ఞానం కోసం కానీ, వాళ్ళ ఆనందం కోసం కానీ, అంటే ఒక రోజులో వాళ్ళు ఎక్కువ సమయం ఏదో ఒక సోషల్ మీడియా, అది ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, వాటన్నిటితోనూ వాళ్ళు ఇంటరాక్ట్ అయి ఉన్నారు. సో అటువంటి సోషల్ మీడియా దినోత్సవాన్ని, సోషల్ మీడియాలో యువతరం ఏ విధంగా ఇన్వాల్వ్ అవ్వచ్చు, అంటే ఒక సింపుల్ ఎనాలజీ నేను చెప్తానండి. ఒక నైఫ్ ఉంటే కనుక ఒక డాక్టర్ చేతిలో ఉంటే ప్రాణాన్ని కాపాడుతుంది, ఒక దొంగ చేతిలో ఉంటే ప్రాణం తీస్తుంది. సో నైఫ్ కంటూ ఏ యూటిలిటీ ఉండదు, ఆ యూటిలైజ్ చేసే వాడిని బట్టి ఆ నైఫ్ యొక్క యూటిలిటీ ఉంటుంది. సో కాబట్టి సోషల్ మీడియా అది చేయొద్దు ఇది చేయొద్దని మేము చెప్పడం మా గోల్ కాదు. ఎందుకంటే ఏదైతే మనం యూత్ చేయొద్దని చెబుతామో వాళ్ళు అదే చేస్తారు. కాబట్టి అలా చేయొద్దని కాకుండా ఇది చేస్తే బాగుంటుంది, అంటే వీఆర్ నాట్ గోయింగ్ టు ద నెగిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, వీ వాంట్ గో టు అనే పాజిటివ్ ఆస్పెక్ట్, ఇలా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సోషల్ మీడియా వేదికగా సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలో ఉన్న 5 రాష్ట్రాలు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఇలాగా 5 రాష్ట్రాలు మరియు 2 యూనియన్ టెరిటరీస్ అండమాన్ నికోబార్ మరియు పాండిచేరి కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, టిక్టాక్ కానివ్వండి, ఇలా వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో బాగా పేరు పొందిన, బాగా పైగా బాగా ప్రభావితం చేసిన వాళ్ళకి సోషల్ మీడియా స్టార్స్ పేరిట దాదాపు 350 మందికి కేఎల్ యూనివర్సిటీలో ఒక ఘనమైన ప్రోగ్రాం ద్వారా మేమందరం అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సోషల్ మీడియాని యూటిలైజ్ చేసుకొని సామాజిక ప్రభావితం, అంటే సామాజిక చైతన్యం కలిగించిన వాళ్ళని, కొంతమంది సోషల్ మీడియాని వాడి ఆయుర్వేదం చెప్తున్నారు, కొంతమంది సోషల్ మీడియాని వాడి ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రమోట్ చేస్తున్నారు, కొంతమంది సోషల్ మీడియాని వాడి ఫుడ్ గురించి, డిఫరెంట్ ఏరియాస్ ఉన్న ఫుడ్ ట్రావెలింగ్ గురించి చెప్తున్నారు, ఇలా వివిధ వ్యక్తులు కొంతమంది సోషల్ మీడియాని వాడి వారసత్వ సంపదల గురించి అవగాహన కల్పిస్తున్నారు. సో ఇలా చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సామాజిక లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్గా వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అని. సో ఈ విధంగా సౌత్ ఇండియాలో ఉన్న ప్రభావితమైన యూత్ అందరినీ కూడా ఒక చోట తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని, అంతర్జాతీయ సోషల్ మీడియా దినోత్సవాన్ని ఈ నెల జూన్ 29-30 తారీఖున కేఎల్ యూనివర్సిటీలో ఘనంగా నిర్వహిస్తున్నాం. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.